మొక్కల ప్రేమికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మనం ముఖ్యంగా కొన్ని చిన్న మంచి విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనము కొద్దిగా మట్టి తీసుకొని అందులో ఎరువు అనేది కలిపేసి ఇటువంటి కుండీల్లో మనము టెరస్ మీద మొక్కలు పెంచుకుంటాం కదా. తర్వాత ప్రజెంట్ అయితే ఇప్పుడు మా ప్రాంతంలో జస్ట్ వర్షం వచ్చి వెళ్ళిందనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి నేచర్ అనేది మనకి చాలా ఇస్తుందన్నమాట. నేచర్ గురించి మనము చాలా అంటే చాలా నేర్చుకోవాలి. జస్ట్ మనము మట్టిలో ఒక చిన్న విత్తనము వేసేసినామంటే, వేసేసి కొద్దిగా వాటర్ ఇచ్చామంటే ఆ విత్తనం అనేది మొలకెత్తి అది పెరిగి మనకి ఆ మొక్కకు సంబంధించిన ఏదో ఒక ఫలం అనేది ఆ మొక్క అనేది మనకి ఇస్తుందన్నమాట. కానీ మనము దానికి కొన్ని మొక్కకు కావాల్సిన పోషకాలు, కొన్ని దానికి ఒక టైంలో మనం కేటాయించి వాటర్ ఇచ్చినట్లయితే ఆ మొక్క ఎదిగి మనకి ఫలాలు అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ వర్షం వచ్చి వెళ్ళిపోయిందనమాట. మనము మొక్కలకి టెరస్ మీద మొక్కలు పెంచుకుంటున్నాను నేను. కానీ మనం ఒక్కటి గమనించాలి, నేచర్ ఈజ్ గాడ్ అండి. మనము ఎంత వాటర్ ఇచ్చినా కూడా మనం కంటైనర్లో పెంచుకున్నటువంటి మొక్కలకి ఇంత హెల్దీగా అనేది కనిపించవు. ఎందుకంటే మనకి ఇది దేవుని సృష్టి. మనకి వర్షంలో కూడా వర్షపు నీటిలో మనకి అనేక రకాలైనటువంటి మొక్కలకు కావాల్సిన మనకి అందులో మినరల్స్ పోషకాలు అనేది చాలా అంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎన్ని వాటికి మనం పెస్ట్కి ఎటువంటి పెస్టిసైడ్స్ మనము స్ప్రే చేసినా కూడా ఆ మొక్క క్రిమి కీటకాలకు పెస్ట్కి అటాక్ అయినప్పుడు జస్ట్ ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ వర్షం వచ్చిందంటే ఆ మొక్కకు సంబంధించిన పెస్ట్ అనేది ఆ వర్షానికి కొట్టుకొని పోయేసి ఆ మొక్క అనేది చాలా హెల్దీగా అది చాలా యాక్టివ్గా కనిపిస్తుంది అన్నమాట. కావున చాలామంది అంటుంటారు మనం ఏదైనా ఒక మొక్క మీలీబగ్స్ కానీ ఎఫిడ్స్ కానీ వచ్చినప్పుడు వర్షం వస్తే ఒకసారి మనకి ఆ చీడంతా కొట్టుకొని పోతుందని చెప్పేసి పూర్వకాలంలో మా పెద్దలు కూడా చెప్పేవారన్నమాట. ఇంటి ముందు మాకి సీతాఫలం మొక్క ఒకటి ఉంది. ఆ మొక్కకు అనేది మీలీ బగ్స్ చాలా వచ్చేసాయి. కానీ మేమేం చేయలేదు ఫ్రెండ్స్, మేము ఏం స్ప్రే చేయలేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫ్రూటింగ్తో ఉంది. చాలా అంటే చాలా ఫ్రూట్స్ వచ్చినాయి. ఇప్పుడు జస్ట్ దాదాపుగా ఒక 200 వరకు సీతాఫలం అనేది రావడం జరిగింది. కావున మనకి నేచర్ అనేది దేవునితో సమానం అన్నమాట. నేచర్ చూడండి, ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎటువంటి ఆ క్రిమికీటకాలకు ఆ ఎఫిడ్స్ కానీ ఆ మొక్కకు వచ్చినటువంటి పెస్ట్కి మనం ఎటువంటి లిక్విడ్ కూడా స్ప్రే చేయకపోయినా కూడా ఒక్కసారి మనకి దేవుడు కరుణించినాడంటే ఆ పెస్ట్ అంతా కొట్టుకొని వెళ్ళిపోతుందన్నమాట. అది సీతాఫలం మొక్క కూడా కొట్టుకొని పోయేసి ఆ మొక్క చాలా హెల్దీగా ఉంది. ఇప్పుడైతే చాలా అంటే ఇప్పుడు 200 వరకు కాయలు వచ్చేసాయి. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, వర్షం వచ్చింది. నేనైతే ప్రజెంట్ చూడండి ఫ్రెండ్స్, చాలామంది మీరు ఏమిస్తారు అంటారు, నేను ఎప్పుడన్నా ఒక 1 మంత్కు ఒక్కసారి మాత్రమే నేను మొక్కలకు అనేది కంపోస్ట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 6 మంత్స్కి 1 ఇయర్కి సాయిల్ అంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇటువంటి మొక్కల్ని నాటుకుంటాను అన్నమాట. చూడండి
ఎంత హెల్దీగా ఉన్నాయో. మనము లాస్ట్ టైం మీకు వీడియో కూడా పెట్టాను ఈ బ్రింజలు నాటుకునేటప్పుడు. ఇప్పుడు చూడండి, వర్షం పడింటే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, వర్షానికి చూడండి మన ద్రాక్ష కూడా ఎలా ఉందో గాలికి ఊగుతూ ఉంది ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మన గార్డెను. ఇంకా తగ్గిపోయింది, ఇంకా నేను ఈ పక్క మీకు చెప్పే ఉంటాను. ఇదంతా రెడీ అయిన తర్వాత ఇక్కడ కూడా నాటుకుంటా కొన్ని మొక్కలు. సీతాఫలం చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు చూసారా నీటి బిందువులు ఎలా ఉన్నాయో. ఇదేం పండినట్లుంది, పండింది అబ్బా, ఇది చూసారా పండిపోయింది. జస్ట్ వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చాను. చాలా కాయలు వచ్చాయండి. ఇది మనకి సపోటా, ఇది కూడా పండిపోయింది. ఇది కొద్దిగా పండాలి. ఇంకా ఇక్కడ ఇంకా పండలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా వాటరింగ్ ఇవ్వాలన్నా కూడా దాదాపుగా ఒక 1 అవర్ వరకు నేను టైం అనేది కేటాయించాలి. కానీ మనకు లుక్ బై ఛాన్స్ ఈరోజైతే వర్షం వచ్చింది. డైలీ కొద్ది కొద్దిగా వచ్చేది అనమాట. చూడండి, మనం ఇక్కడ కూడా సీడ్స్ వేసి, తోటకూర సీడ్స్ వేసి ఇక్కడంతా రెడీ చేసాం కదా. ఇంతకుముందు ఆ రోజు వీడియో ఎలా ఉందో, ఈరోజు వీడియో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి మొక్కలు అనేది. అదేమోనబ్బా, మనకి వర్షం వచ్చిందంటే మొక్కలు అనేది చాలా అంటే చాలా యాక్టివ్గా కనిపిస్తాయన్నమాట. మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా మనకి ఈ లుక్ అనేది, ఈ మొక్కల్లో ఇంత హ్యాపీనెస్ అనేది కనిపించదు. ఆల్మండా చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలరు ఎలా ఉందో. ఆల్మండా చాలా గ్రీనరీగా ఉంది. మన గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా పచ్చిమిర్చి కూడా సీడ్స్ వేశాను, చిన్న చిన్న మొలకలు వచ్చాయన్నమాట. అవి మళ్ళీ చూపిస్తాను. ఇంకా చిన్నవి ఉన్నాయన్నమాట. టమాటా మొక్కలు వేశాను, బ్రింజలు వేశాను. ఇంకా చాలా మన గార్డెన్లో చాలా వరకు వెజిటేబుల్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, మనం ఇంకా గార్డెన్ అనేది ఎక్కువ పికప్ చేసుకోవడానికి, గ్రో చేసుకోవడానికి, పెద్దగా పెట్టుకోవడానికి ట్రై చేస్తానండి. మన గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.